ఇక తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో రంపచోడవరం మన్యం ప్రాంతంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముసురుమిల్లి కాలువలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మారేడుమిల్లు ప్రాంతంలో సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ స్థానికులు సీతపల్లి వాగులో చేపల వేటకు దిగారు. సీతపల్లి వాగు దగ్గర పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రంపచోడవరం మన్యం ప్రాంతంలో ఉన్నాము. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి వాగులన్నీ కూడా పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా చేపల వేటకు వెళ్లడంతో నిన్న వ్యక్తి కూడా ముసురుమిల్లికి సంబంధించినటువంటి కాలువ సమీపంలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం సీతపల్లి వాగు వద్ద ఉన్నాము. సీతపల్లి వాగు వద్ద కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఒకసారి చూడొచ్చు. సాధారణంగా ఇక్కడ ఏదైతే వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి సేద తీరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు తాకిడి తగ్గినప్పటికీ స్థానికంగా ఈ చెట్ల వెనకాల చూడొచ్చు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కెరటాల మధ్య వల్లతో చేపలు పడుతున్నారు. ఒకవేళ జరగరానే జరిగి దాదాపుగా అక్కడ 7 నుంచి 8 మంది వరకు కూడా ఆ నీటిలో చేపలు పడుతున్నటువంటి వల వేసి చేపలు పడుతున్న దృశ్యాలు చూడొచ్చు. స్థానికంగా ఇటు రంపచోడవరానికి సంబంధించి పోలీసులు కానీ స్థానిక ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ ఎవరో పట్టించుకోవడంతో విచ్చలవిడిగా చేపల వేట కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ బ్రిడ్జికి సమీపంలోనే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కెరటాల దాటికి కింద వలలతో మరో ముగ్గురు, అంటే ఇక్కడ కాకుండా మళ్ళీ వెనకాల ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగు వెనకాల కూడా చాలామంది వేట కొనసాగిస్తున్నారు. ఏదైతే రిజర్వాయర్ నుంచి కొట్టుకొచ్చేటువంటి చేపలకి మంచి డిమాండ్ ఉండడంతో ఆ 300 నుంచి 400 మే చేప 1500 నుంచి 2000 రూపాయలు ఉండడంతో ఈ వాగుల వద్ద ప్రస్తుతం సీతపల్లి వాగు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ స్థానికులు కానివ్వచ్చు, స్థానికంగా నిన్న రంపచోడవరం చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ కాలువలో కొట్టిపోయారు చేపలు పట్టిన నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్థానికంగా వచ్చి పర్యటించాల్సి ఉంటుంది. స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ రాకపోవడంతో ఇలాంటి వాగుల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల వద్ద చేపల వాటకు వెళ్ళి మృత్యువాత పడతారు. ఇప్పటికైనా అధికారులు కొలు తెరిచి వరద ప్రవాహానికి సంబంధించి ఈ వారం రోజులు కూడా పహరా కాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను సీతపల్లి వాగు నుంచి.